ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్ అయిన అదానీ అనుకుంటే ఎంత? దేశంలో మూడవ స్థానంలో ఉన్న పోర్టు నేడు ఇలా అయిపోతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో పోర్టు ప్రతినిధుల సమావేశం అనంతరం సోమిరెడ్డి కంటైనర్ టెర్మినల్ యార్డును పరిశీలించారు. అఖిలపక్షం నాయకులతో కలిసి బెర్తులు, కంటైనర్ హ్యాండ్లింగ్ క్రేన్, యార్డ్లోని ఖాళీ కంటైనర్లను ఆయన మీడియాకి చూపించారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జనవరి 20వ తేదీన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి టెర్మినల్ మూతపడుతుందని చెప్పమని అన్నారు. ఇప్పుడు ఎటు చూసినా బొగ్గు ఐరన్ ఓర్తో దట్టి పోర్టుగా కృష్ణపట్నం పోర్టు మారిపోయిందని చెప్పారు. ఏది ఏమైనా కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ చేయాలని, కంటైనర్ టెర్మినల్ వెనక్కు తీసుకువచ్చే వరకు వదిలిపెట్టేది లేదని చంద్రమోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. కంటైనర్కి సంబంధించి ఏదైనా సరుకు ఉందో చెప్పానండి. ఆ వెజల్ వెనకుంది, ఒక వెజల్ దాంట్లో కోల్ వచ్చింది, దాంట్లో కూడా బొగ్గు దిగుమతి. సో కంటైనర్ పోర్ట్ క్లోజ్ అయిపోయింది, మేము వచ్చి ప్రత్యక్షంగా ఏడుకొచ్చి మీకు చూపిస్తున్నాము. అప్పుడు ఆయన వచ్చాడు ఏప్రిల్ 19, ఆయన గ్రేట్ ఆనాటి మంత్రి. ఏడు చూడు మనం సోమిరెడ్డికి కళ్ళు పోయినాయి అన్నాడు. ఇప్పుడు నాకు కళ్ళు పోయినాయా, ఆయనకి కళ్ళు పోయినాయా, మాకు అర్థం కావట్లేదు. ఏదైనా ఆయన ఫీజు ఇవ్వకుండా ఆ కంటి డాక్టర్ని చూపిస్తాం, ఆయనకి కంట్లో ముందే ఇస్తాం, వచ్చి చూడు మనం. కొంచెమన్నా సిగ్గు శర్మ ఉండాల. వాళ్ళు చెప్పింది ఏంది, అదానికి ఒళ్ళు పండింది కాకాని టోల్గేట్ పెట్టడం ఒక కారణం, కాకాని దౌర్జన్యం చేయటం, మాఫియా పెట్టడం ఒక కారణం అని చెప్పి కోడై కూసింది. జనవరి 20 నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 31 మూత పడిపోతుందని చెప్పా. ఆ 2019కి 1,000 కోట్ల ప్రభుత్వ ఆదాయం, 12,000 మంది 2,000 మంది లోపల, 10,000 మంది బయట, ఉద్యోగాలన్నీ ఖాళీ అయిపోయినాయి. కొంచెమన్నా లోకల్ ఎమ్మెల్యే లోకల్ మంత్రిగా, అరే 9,50,000, 10,00,000 కంటైనర్ నుంచి 4,50,000, 1,50,000 సున్నా జనవరి 31కి ఖాళీ, ఎన్ని రోలేంది? నువ్వు ఎమ్మెల్యే మంత్రి దోచుకుంటే చాలు, 10,000 మంది బిడ్డలకి 10 మందికి ఉద్యోగం ఇప్పిస్తే ఒక సంతోషం, ఒక తృప్తి, 10,000 మంది నోళ్ళు కడుపు కొడితే అందుకే ఈరోజు అనుభవిస్తున్నాం. ఇక్కడికి వచ్చాం మేము, కంటైనర్ పోర్టుకు వచ్చాం, రా వచ్చి చూపి, ఒక వెజల్ చూపి, ఒక్క కంటైనర్ లోడింగ్ తో వచ్చిన కంటైనర్ చూపించు, ఎక్స్పోర్ట్ అయ్యే కంటైనర్ చూపించు. లేదు, ఇంతకంటే ఏం కావాలా? మేము అందుకనే స్పాట్కి వచ్చాం. ఒక్క మాట చెప్తున్నాము, మాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఆయన ఇంట్లో మూల కూర్చున్నాడు, ఆయన గురించి కాదు మాకు సబ్జెక్ట్. ఇప్పుడు అదానీ గారైనా సరే దయచేసి మంచి మనసు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం బాబు గారితో, చంద్రబాబు నాయుడు గారితో మేమందరం రిప్రజెంట్ చేస్తాం, అందరం కలిసి ఢిల్లీకి పోతాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం, ఎన్డీఏ ప్రభుత్వానికి, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం, అదానీ గారికి టైం ఇవ్వమని చెప్పాం. ఆయనకి ఢిల్లీకైనా హైదరాబాద్కైనా, ఆయన బెంగళూరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి అందరం పోతాం. ఎవరి కోసం? రైతు బిడ్డల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట కోసం, 10,000 మంది ఆ బిడ్డలు బతికేదాని కోసం, ఊళ్ళు వదిలిపెట్టిన రైతుల కోసం. అందుకని మేము రాజీ పడం, ఎట్ట జరగాలనో అటు జరగద్ది, బట్ కంటైనర్ పోర్ట్ తిరిగి రావాల్సిందే. దయచేసి మంచి మనసు చేసుకుని అర్థం చేసుకోండి, మేమేదో మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, నేను ఎమ్మెల్యే అయిపోయినా ఓట్ల కోసం కాదు, 5 ఏళ్ళు ఉంటా ఓట్ల కోసం కాదు, జనం కోసం, రైతు బిడ్డల కోసం, ఆడ ఉద్యోగాలు చేసే ఆ బిడ్డల కడుపు, ఆ కుటుంబాల కడుపు నింపేదానికోసం. నాట్ మోర్ దాన్ దట్. ఉన్నాడు, మేమైతే చెప్పాము, అయ్యా మేమేం చెప్పాము అది చెప్పండి, మేము చెప్పింది చెప్పండి మీ యాజమాన్యానికి. అదానీ గారికి ఆఖరికి మేము ఇప్పటికి ఎవరికి కాళ్ళు పట్టుకోలే. మంత్రి పదవులకి వేరే పదవుల కోసం కూడా ఏ రోజు మా వ్యక్తిత్వాన్ని మేము చంపుకోలే. డబ్బులు సంపాదించే దానికోసం చేయలే, ఉన్న ఆస్తులైనా అమ్ముకున్నాం కానీ
అక్రమ సంపాదన కోసం ఒక్క మెట్టు కూడా తిగలే. కానీ ఇప్పుడు మా రైతుల కోసం, మా బిడ్డల కోసం అదానీ గారి కాళ్ళు పట్టుకుంటానని చెప్పా. అందుకంటే ఏం చేయమంటారో చెప్పండి. నువ్వు అనుకుంటే ఎంత, ప్రపంచంలో ఒక రిచెస్ట్ మ్యాన్ సివి రావు గారు చేసింది చేయలేరా? ఈ దేశంలో టాప్ 3 విశాఖపట్నం, ముంబై, చెన్నై, 3 పోర్టులతో రీచ్కి తెలిసికెళ్ళిపోయాడు. ఈరోజు 0కి వచ్చేసాం, డర్టీ పోర్టుకి వచ్చేసాం, బొగ్గు బూడిద ఐరన్ వరకు వచ్చేసాం. న్యాయమా నడుతుండవు అదానీ గారిని. అందుకని అయ్యా, మా జీవితంలో మాట్లాడిన మాట మాట్లాడుతుండా, మీ కాళ్ళు పట్టుకుంటామనే కాడికి వచ్చా జనం కోసం. దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోమని వేడుకుంటున్నాం. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారి, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.